ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సంస్థలు వస్తే బాగుంటాయండి. ఎందుకంటే ఈ రోజున విజయవాడ అంతా నీట మురిగిపోయింది అంటే కేవలం బుడమలేరు ఆ వాగు ఆక్రమణ గురవటమే. ఆ బుడమనేరు అనే వాగు, దీన్ని వీళ్ళు ఏమంటారంటే నది అంటున్నారు. ఆ నది కాదు, అది కృష్ణా గోదావరికి అనుసంధానంగా ఉండే ఒక వాగు. ఈ వాగు ఎక్కడ కలుస్తుంది? కొల్లేరు సరస్సులోకి వస్తుంది. ఆ ప్రవాహం అంతా వచ్చి కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది. అయితే ఈ ప్రవాహం ఒక జర్నలిస్ట్ చెప్పాడు నాకు, సీనియర్ జర్నలిస్టు, 70 క్యూసిక్లు వాటర్ ఫ్లో ఉంటుందట ఈ వరద వచ్చే సమయంలో. ఉత్తప్పుడైతే 30-32 క్యూసిక్లు ఉంటుందట. ఏదైనా 32 అయినా ఎక్కువ ఉదిరితే 70 అయితే ఇంకా అసలు టూ మచ్. అంత ఉధృతుండే ఆ బుడబనేరు వాగుని 2005 సంవత్సరం నుంచి కూడా ఈ విజయవాడలో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కావచ్చు, వాళ్ళు ఆక్యుపై చేశారు. వాళ్ళు ఎక్కడ ఆక్యుపై చేశారు? ఈ వాగు ప్రవహించి ఆ నీరు వెళ్ళిపోయే ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. అప్పట్లో ఈ డిపార్ట్మెంట్ కంట్రోల్ లేదు, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసేసి వాళ్ళు లేఅవుట్ వేసేసారు, అపార్ట్మెంట్లు కట్టేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కట్టేశారు. మనకి ఆ నీరు వెళ్ళే పరిస్థితి ఎక్కడుంది? పోనీ ఏదో దాటుకుంటూ కొల్లేరు వెళ్ళి పడిపోద్ది అంటే కొల్లేరు కూడా కొల్లేరు సరస్సు మొత్తం ఆక్యుపై చేశారు. మీకు గుర్తుందో లేదో 20 ఇయర్స్ బ్యాక్ ఈ కొల్లేరు సరస్సు ప్రక్షాళన అని చెప్పేసి అప్పట్లో అక్కడ ఉన్న ఆక్రమణ తొలగించాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్, బహుశా ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనుకుంటాను, ఆక్రమణ తొలగించడానికి ఒక ఎక్సర్సైజ్ చేసింది గవర్నమెంట్. కొన్ని ఆక్రమణ కూడా తొలగించే ప్రయత్నం చేసింది, కానీ అప్పుడే రాజకీయమైన ఒత్తిడి వచ్చి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వెనకడు వేసేసింది, చేయలేకపోయింది పూర్తిగా, ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరికి ఏమైంది? ఆ 27 నుంచి చూసుకుంటే ఇంకా పెరిగిపోయి అక్కడ ఆక్రమణలు, ఆ సరస్సు అంతా కూడా ఆక్రమణలే. ఆ కొల్లేరు ప్రక్షాళన కేవలం ఎన్నికల హామీగానో పత్రికల్లో నాబాటోడు ఆ సమస్యను రాయటానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ సమస్య పరిష్కారం అయితే లేదు. మరి ఇవాళ చూడండి ఏమైందో, ఈ హైడ్రా లాంటి సంస్థ మనకు ఉండుంటే అటు కొల్లేరు క్లియర్ అయిపోతుంది, బుడవనేరు వాగుని ఎవడైతే ఆక్రమించుకున్నారో అన్నీ క్లియర్ అయిపోతుంది, వాటర్ డైరెక్ట్గా వచ్చి కొల్లేరు సరస్సు కలిసిపోతుంది. మీకు విజయవాడ కానీ ఆ పరిసర ప్రాంతం ఎక్కడా కూడా ఒక్క చుక్క వరద నీరు కూడా ఉన్నట్టు పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మించిపోలేదు. అందుకే నాగబాబు గారు చెప్పారు మొన్న హైదరాబాద్లో నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు అతను. అక్కడ అదే పరిస్థితి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా డేర్గా తీసుకున్నాడు నిర్ణయం, చక్కగా నిర్ణయం తీసుకున్నాడు, డేర్గా ముందుకు పోతా ఉన్నాడు అతను. అతను తీసుకున్న నిర్ణయాలు, అతను చేసే చర్యలకి సోనియా గాంధీ కాదు ప్రధాని మోడీ కూడా అతనికి కంగ్రాచులేషన్ చెప్పాడు, అభినందించాడు అతను. పార్టీ వేరేనా, ఇంకేతంటే చేసింది మంచి పని కాబట్టి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించలేదు. హైదరాబాదు తెలంగాణ వాసిగా, ఆ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే నాగబాబు గారు ఆ హైడ్రా సంస్థని ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంతేగాని నాగబాబు గారికి నాగార్జున గారికి గొడవ వచ్చే మాట్లాడలేదు కొంతమంది అంటున్నారు. అదేమీ కాదు, అదంతా మామూలే. ఇక్కడ ఆ ప్లేస్లో నాగబాబు గారు కట్టడం ఉన్నా కానీ హైడ్రా సంస్థలు తీసిపడేస్తారు. కానీ అలాగే మనకు ఆంధ్రాలో ఒకటి వచ్చి ఉంటే హైడ్రా చంద్రబాబు నాయుడు గారు కాస్త ధైర్యం కూడగట్టుకుని ఈ రాజకీయ నాయకులు అంటే తోటి నాయకుల యొక్క ఒత్తిడిని పక్కన పెట్టేసి డేరింగ్ అండ్ డాషింగ్ ఈ హైడ్రాను పట్టుకుని పెడితే
ఈ వరద సమస్య నుంచి మనకి శాశ్వతమైన విముక్తి కలుగుతుంది. వేళ విజయవాడ అయింది, రేపు గోదావరి జిల్లా అవుతుంది. గోదావరి జిల్లా కూడా అదే పరిస్థితి. కోనసీమ జిల్లాలో వరద వస్తే లక్క గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి, పంటలన్నీ మునిగిపోతున్నాయి. ఇక్కడేంటి, ఇదంతా అంతర్వేద సముద్రంలోకి వస్తుంది ఈ గోదావరి నీరు. ఈ మధ్యలో డ్రైన్స్ ద్వారా వెళ్తుంది వాటరు. ఆ డ్రైన్స్ని ఆక్రమించేశారు, ఆ డ్రైన్స్ మీద ఏమో ఇళ్ళు కట్టేశారు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఈ డ్రైన్స్ ఆక్రమించేశారు. రకరకాలుగా చేసిపోయేదానికి డ్రైన్ నుంచి వాటరు, గోదావరి నుంచి డ్రైన్ వచ్చే వాటర్ డ్రైన్ ద్వారా ఈ సముద్రంలో కలిసే పరిస్థితి లేదు. దీనివల్ల ఏమవుతుంది, డ్రైన్స్ పంట కాలంలో పొంగిపోతున్నాయి, గోదావరి నీరు యాజ్ ఇట్ ఈజ్గా లంకలు ముంచేస్తుంది. గోదావరి జిల్లాలో మొత్తం నీరు తోటి ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. రకరకాల అంటువ్యాధులు, పెద్ద పెద్ద ఇళ్ళు కూలిపోవటాలు, పంటలు నాశనమైపోవటాలు, ఒక్కట ఎన్నో నష్టాలు ఈ వరద వస్తే. మళ్ళీ ఆ వరద నుంచి తేరుకోనాక కొంత సమయం పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు విజయవాడ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రజలు అదృష్టవంతులు అయ్యారు అక్కడ వాళ్ళు. ఆయన పగలనక రాత్రి అనక అతను, అతని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని అక్కడ పెట్టి ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు ప్రమాదం తప్పింది. జరిగింది, జరగవలసిన నష్టం చాలా మటుకు జరిగిపోయింది. ఇతను ఒక సీనియర్గా కొంతవరకు చేయగలిగాడు. కానీ ఇది అత్తమారు పునరావృతం అవుతూ ఉంటే చాలా ఇబ్బంది. కాబట్టి హైడ్రా సంస్థ ఖచ్చితంగా ఆంధ్రాలో అమలు చేయాలి. ఇప్పటికే వెరీ లేట్. ఇప్పటికైనా అమలు చేసి ఈ వాగుల్ని, డ్రైన్స్ని, గోదావరిని, కాల్వల్ని ఆక్రమించేసి పెడా నేతలు ఎవరైతే ఏవైతే కట్టారో అవన్నీ తీసేస్తే, మన ఎవరో చెప్పారు ఆరోగ్యాభిలాషులకంటూ వస్తూ ఉంటాడు ఒక అతను, మంత్రిని సత్యనారాయణ రాజు గారు, ఆయన కట్టుకున్నటువంటి ఆశ్రమం కూడా ఆక్యుపేషన్ అట, కృష్ణానదిని ఆక్యుపై చేసి కట్టేసేటట. తెల్లారి ఆరోగ్య సూత్రాలతో పాటు వ్యక్తిత్వ వికాసం అది ఏ చెప్తూ ఉంటాడు. అటువంటి తీసి పాడేయాలి. ప్రజలు సేసు ముఖ్యం అనుకున్నప్పుడు ఇటువంటి తీసేస్తే, లేకపోతే ఎంతకాలం అండి సామాన్యులు ఎంతమంది బలైపోతున్నారు ఈ వరదలకి. నేను ఒక వీడియో చూశాను, పాపం వాగు దాటుతో ఒక పెద్ద ఆయనకి వాళ్ళు ఆ సిఆర్పి బృందం ఒక తాడు ఇచ్చారు, పెద్ద తాడు. ఆ తాడుతో పాపం దాటక సగం దూరం వెళ్ళాక ఆ వాగు కొట్టేసింది అతను. ఆ వాటర్ కొట్టుకుపోయాడంతే పాపం. వెనకాల భార్య పిల్ల చూస్తూ ఉండిపోయి ఏమీ చేయలేని పరిస్థితి. అంత దారుణం ఇది. అంటే కొంతమంది స్వార్థ పరుల వల్ల అమాయకులు బలైపోతున్న పరిస్థితి. కాబట్టి ఈ హైడ్రా అనేది ఆంధ్రాలో పెట్టి ఈ అక్రమ కట్టాలు తీసేసిన అవసరం మన ప్రభుత్వానికి తక్షణం చేసినట్టు అవసరం. దీనిపై చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు. థ్యాంక్ యూ.